ఫిల్మ్స్ చూడండి. ఏమంటావా? ఆ మళ్ళీ అండి. మంచి పనుడు చెప్తాను. ఆ రైట్ ఓకేనా? ఆ ఓకే. అట్లే మీ ఫోటో కూడా కొట్టేశాను. ఇవన్నీ వాళ్ళకి మెమొరబుల్ అన్నా. ఒక్కసారి రైట్ రైట్ సార్ అది కూడా ఇస్తావా? అది కూడా ఇవ్వండి. ఇటు వస్తానన్న. దిగ్విజయం గారిని ప్రతిభను ఎప్పుడు ప్రకటిస్తూనే ఉండాలి. దాచుకోద్దు నన్ను. సూర్య ప్రకాష్ యాదవ్ మీరు రెండు మాటలు. మీరు కాలేజ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ సూర్యప్రకాష్ సూర్యప్రకాష్ యాదవ్ ఒక నిమిషం నేను నాకు గుర్తు రాలి ఒక నిమిషం ఈ తెలుగు కాపు రికార్డు ఇవాళ ఈ సూర్యప్రకాష్ యాదవ్ అనే పిల్లగాడికి నా చేతుల మీదుగా ఇవ్వడము నాకు ఇవాళ నేను వేదికలను వదిలి 7-8 సంవత్సరాలు అవుతుంది. ఆయన వెంకటేశ్వరి చేసే సంకల్పానికి నా వంతు ఊతంగా ఊతం ఇవ్వాలన్న తలంపుతో ఈ పిల్లగాడి సూర్యప్రకాశు అంటేనే సూర్యుడు కదా, ఆయననే పెద్ద ఉద్దీపన. ఆ తన ఆలోచన పరంపరను తన సృజనాశక్తిని రాయ దగ్గర తన సృజనాశక్తిని జేజే తెలంగాణ కోట్లాది మంది పాడిన గీతాన్ని తను సాక్ పీస్ మీద లిపిని చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు తీసుకునే స్థాయిలో తను ఒక మనోశిల్పంగా తన మానసిక శక్తినంతా దారబోసి ఆ అక్షరాలను చాక్ పీచునే లిపిగా మార్చి ఇవాళ ఈ రికార్డుకు అర్హత పొందినందుకు నేను గుండె నిండుగా సూర్యప్రకాష్ ను అభినందిస్తున్నాను. తన మేధాశక్తిని నేను ఆస్వాదిస్తున్నాను గుండె నిండుగా. వెంకన్న, నీ ఆలోచన చాలా అద్భుతము. ఎందరికో నీ చేతుల మీద నీ సంస్థ నుంచి అవార్డులు అందుకుంటున్నారు, రివార్డులు అందుకుంటున్నారు. కానీ తెలంగాణ జాతినే మొత్తంగా గదిపిన గీతాన్ని నాకు ఒకసారి కామరెడ్డిలో ఇదే గీతముతో రికార్డు ఇప్పిస్తావు. మళ్లీ చాలా నాళ్లకు రాష్ట్రం వచ్చిన తర్వాత 7 ఏళ్లలో నేను అత్యంత అనుభూతి పొందుతున్న రోజు ఇది. సూర్యప్రకాష్ యాదవ్, యాదవ్ అనే పదం కంటే రేపంచి ఒక పదం చెప్తాను వాడుకోను, యదు అని వాడండి. యదువంశం కదా కృష్ణుడిది. యదు అంటే రాజులు, యదు అంటే యయాతి నుంచి వచ్చింది, యాదవ్ అంటే కూలిపోయిన వాళ్ళు ఉంటది. అదే సూర్యప్రకాష్ యదు అన్నవనుకో వాడి మెదడు అదుగుతుంది ఒక్కొక్కసారి, అమ్మ ఎవడరా వీడి యదు అని. అంటే ధన్యవాదాలు వెంకటాచారి ఒక మంచి అవకాశాన్ని. అయినా చాలా రోజులు ఆలస్యం ఎందుకు చేసిన బాధేస్తుంది. ఎంత గొప్ప పనులకు ఎప్పుడే ఎంబడే స్పందించాలి. నా కళ్ళ ముందు పురుడు మోసుకున్న తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఇవాళ దాని పరిధి మర్రి విత్తనంలో మహావృక్షంగా ఆగి ఉన్నట్టు వెంకటాచారి మేధ నుంచి ఉత్పత్తి అయిన ఈ ఆలోచన అనే విత్తనం ఇలా కండంతరాల ఖ్యాతి పొందినది అంటే చాలా ఆనందంగా ఉన్నది. ఏదైనా గాని నాన్న ఆలోచన సూర్యప్రకాష్ యాదవ్ సూర్యుడు పొడుస్తున్నప్పుడు తూర్పున అమ్మ పెట్టుకున్న బొట్టు బిల్లంతానే ఉంటాడు, కాని అది కిరణాలను విచ్చార్చి నాకు విశ్వవ్యాప్తం అవుతాడు. అలాగనే ఒక ఆలోచన పొద్దుపొడుపు లాంటిదే, ఒక మేధా కూడా ఒక చిన్న సృజన ఆలోచన పొద్దుపొడుపు లాంటిదే. అది ఎంతింతై వటుడింతైనది భువన భువనాంతరాలకు వ్యాపిస్తుంది. మీ శక్తి మీ ఆలోచన పరంపర సదా వర్ధిల్లాలని మనసావాచ కర్మను కోరుకుంటున్నాను. మీ అందరి అంతే సూర్యప్రకాష్ అదే యదు. అంతర్జాతీయ స్థాయిలో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించినటువంటి మా వెంకటాచారి గారు,
జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అదే మోతాదులో ఎన్నో అవార్డులు రివార్డులు పురస్కారాలు వారు అందుకున్నారు రహస్య లిపిని అనేక గ్రంథాలను బైబిల్ మహాభారతం ఖురాన్ వంటి పవిత్రమైన గ్రంథాలను రహస్య లిపిలో రాసి వాటికి వారు పురస్కారాలను రికార్డ్స్ అందుకోవడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా మీ దగ్గర గుర్తింపు ఏమిటి అన్న ప్రశ్న వెలువెత్తడంతో మనకంటూ ఒక బుక్ ఆఫ్ రికార్డ్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారే స్వయంగా 2012 తెలుగు మహాసభలను పురస్కరించుకొని మండల బుద్ధ ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈ యొక్క తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ని ఆవిష్కరించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 700 మంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళు ఈ యొక్క తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకోవడం జరిగింది మంగళంపల్లి బాలమల్లకృష్ణ గారి దగ్గర నుంచి ఇప్పుడు ఈ తీసుకుంటున్నటువంటి చిన్నారి సూర్యప్రకాష్ దాకా కూడా ఎంతో మంది ఈ పుస్తకంలో వారి యొక్క స్థానాన్ని బదిలీపరచుకోవడం జరిగింది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ దశమక వార్షికోత్సవం వచ్చే సంవత్సరం జరగబోతున్నది ఈ యొక్క విషయాన్ని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఈరోజు అన్న అందేశ్రీ గారు నిజంగా ఒక సూర్యుడు ఈ రోజు పురస్కారాన్ని అందుకుంటే ఇంకో సూర్యుడు ఆ పురస్కారాన్ని ఇస్తున్నట్టుగా ఈ రోజు ఈ దృశ్యం ఉంది సూర్యుడు అని ఎందుకు అంటున్నా అంటే ఇందాక అన్నయ్య అన్నాడు నా కళ్ళ ముందు పుట్టిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ పురుడు పోసుకుందని నిజంగా అందేశ్రీ అన్నయ్య కళ్ళ ముందు ఎన్నో ఆవిష్కరణలు పురుడు పోసుకున్నాయి తెలంగాణ ఉద్యమం ఆయన కళ్ళ ముందు మలి ఉద్యమం పురుడు పోసుకుందని అలాగే తెలంగాణ సాధన ఆవిర్భావం కూడా ఆయన కళ్ళ ముందే వచ్చింది ఎంతో మంది కళ్ళ కన్నారు కానీ ఆ కళ్ళని సాకారం చేసుకున్నటువంటి గొప్ప మనస్సున్న సహజ కవి అన్న అన్నయ్య అందేశ్రీ నేను స్వయంగా ఆయన్ని వీక్షించాను మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగలు అనేటువంటి ఒక నవల రాశారు అందులో 1000 పడగలు అనేటువంటి దృశ్యం నాకు ఎప్పుడు కూడా చిత్ర విచిత్రంగా ఉండేది అసలు 1000 పడగలు అని ఉంటాయా ఆ దృశ్యాన్ని మనం చూడగలమా అది అవుతుందా అనేటువంటి ఒక భ్రాంతి ఒక ఉత్సుకత భ్రమ ఉండేది అయితే అది ఎట్లా ఉంటుంది అనేటువంటి ఊహ నన్ను వెంటాడుతూనే వచ్చింది చిన్నప్పటి నుంచి కాగా అయితే నా అదృష్టం ఏంటంటే తెలంగాణ ఉద్యమ కాలంలో అన్న అందేశ్రీ గారు ఆ పాట పాడుతుంటే ఆర్ట్స్ కాలేజీలో విప్లవం ఆ పిల్లలు లక్షలాది మంది వేలు మంది కాదు 1000 పడగలు కాదు 100,000 పడగలు ఇలా ఊగుతున్నట్టుగా నిజంగా ఆ దృశ్యం నిజంగా నాకు విశ్వనాథ సత్యనారాయణ గారు రచించినటువంటి 1000 పడగలు గుర్తొచ్చింది అన్న 2 మైకులు పట్టుకుని పాడుతూ ఉంటే జనం ఆ ఊపు కోటి పడగలు కదా తెలంగాణ ఉంటే 1000 పడగలు కాదు కోటి పడగలు నిజంగా ఆ స్ఫూర్తిని నింపినటువంటి ఇప్పుడు రచయిత గొప్ప గాయకుడు ఇంకోటి చేస్తాను నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డు పురుడు పోసుకున్నప్పుడు చిన్న పాము పిల్ల కానీ తన ఆలోచన విచారించిన కొద్ది పడగలు మొలవడం మొదలైంది విశ్వనాథుడి 1000 శిరస్సుల పాము ఎలా చెప్పిండ్రో ఇదే 1000 పడగల నుంచి ఒక్కొక్క అడుగేస్తూ అది కండంతరాలు విస్తరిస్తున్నప్పుడు 8 పడగల కింద లెక్క పెట్టాలి ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ఒక్కొక్క అవార్డు తీసుకున్న ప్రతి అవార్డు ఒక పడగ ఈ సమస్యకు సూర్యప్రకాష్ అన్నయ్య ఆశీర్వచనం దశమ వార్షికోత్సవంలో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నిజంగా 1000 పడగలు 1000 మంది 100 పదులు చేయాలి సంపాదించుకోవాలని అలాగే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హై తెలంగాణ ఎవరైతే రాశారో ఆ యొక్క సుద్దాల దేవయ్య గారిని అలాగే తన సుద్దాల అశోక తేజ గారిని స్ఫూర్తి నింపి వారి చేత గీతాలు రాయించినటువంటి మహామహుడైనటువంటి సహజ కవి అందశ్రీ గారు అటువంటి అందశ్రీ గారు రాసినటువంటి జయ జయ హై తెలంగాణ అని అదే సుద్దాల అంటే అదే శుద్దతో తన్ని అక్షర రూపాన్ని శుద్ధ ముక్కనే ఒక అక్షర రూపంగా మలిచి ఆ గీతాన్ని రూపొందించినటువంటి ఈ యొక్క యాదవ్
సూర్య యాదవ్ ఒక ప్రతిభని గుర్తిస్తూ ఈ రోజు తెలంగాణలోనే కాకుండా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిని గుర్తించి ఈ రోజు ఆ అన్నయ్య చేతుల మీద గానీ అంజశ్రీ గారి చేతుల మీద గానీ ఈ పురస్కారాన్ని అందించడం నిజంగా సంతోషదాయకమైన విషయం. ఈ స్ఫూర్తి నిజంగా ఇప్పుడు అవసరమైన స్ఫూర్తి. ఖచ్చితంగా అన్నయ్య గీతం ఈ ఈ సూర్య యాదవ్ ఏదైతే ప్రారంభాన్ని మళ్ళీ ఇప్పుడు కొనసాగిస్తున్నాడో ఇప్పుడు ఉన్న యూత్ లో మరొక చింగారిగా ఒక నిపుణురవగా మన ప్రభంజనాన్ని మళ్ళీ సృష్టించవలసినటువంటి ఆవిష్కరణ ఈరోజు ఈ దృశ్యంలో కనబడుతోంది. ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రజెంటేషన్ వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అలాగే బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు ధన్యవాదాలు. మరి ఈ రోజు ఒక శుభదినంగా నేను భావిస్తున్నాను, ఎందుకంటే అందశ్రీ అన్నని మాకెంత ఆత్మీయుడంటే మా కుటుంబ సభ్యుల్లో వారు కూడా ఒక ఒక అన్నలాగా మాకు కూడా మేము అదే విధంగా వారిని భావిస్తాము. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి అంటే వారి కళ్ళ ముందే ఇది గురుడు పోసుకున్న అలాంటి వారి పెద్ద గొప్ప వల్ల ఒక ఒక ఆశీర్వచనం వల్ల ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడున్నా వారి ప్రతిభా పాఠములను వెలికి తీసి వారికి ఒక వేదికని కలిగించే దిశలో మరి పరిగెత్తున్నటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చే సంవత్సరం దశమ వార్షికోత్సవం ఇప్పుడు శ్రీనివాస నాయుడు గారు అన్నట్టుగా ఒక 1000 మందితో 1000 మంది ప్రతిభల ఘనతల్ని ఒక పుస్తక రూపంగా తీసుకొని రావాలని చెప్పి ఇప్పుడు వారు అన్నట్టుగా 1000 పడగలు అన్నాడు. కానీ 1000 పడగలు అంటే ఒక్కొక్క పడిగి ఒక రికార్డ్ హోల్డర్ గా అంటే 1000 మంది రికార్డ్ హోల్డర్స్ తో పుస్తకాన్ని ఆ గ్రంథస్థం చేసి దాన్ని ఆవిష్కరణ చేయడానికి అది సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు ఒక శుభదినంగా మా అందశ్రీ అన్నగారు మా ఆఫీస్ లో కాల్ పెట్టడం, వారు ఎన్ని రోజుల నుంచి కార్యక్రమానికి ఎన్ని కార్యక్రమాలు వారు పిలిచినా గానీ వారు రాలేదు. మరి ఈ రోజు వారు రాసినటువంటి ఏదైతే మన తెలంగాణ జాతిని జాగృత పరిచినటువంటి ఆ రాష్ట్ర గీతాన్ని సుత్తముక్కులని సూర్యప్రకాష్ యాదవ్ మరి ఏదైతే దాన్ని ఎంగ్రేవ్ చేసి అంటే దాన్ని చిత్రీకరించారు, అట్లాగే దాన్ని ఆ శిల్ప కళాకారుడిగా అంటే శుద్ధ ముక్కలతో శిల్పంగా అక్షరాలు ఒక శిల్పంగా తయారు చేసి వారు మన రాష్ట్ర గీతాన్ని ఒక చిత్రపటం ద్వారా చేయడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఒక ఇంజనీర్ విద్యార్థిగా ఉంటూ మరి ఇట్లాంటి కళకు వారు పూనుకొని ఈ ఈ రాష్ట్ర గీతాన్ని శుద్ధ ముక్కల ద్వారా మరి మన తెలంగాణ గీతాన్ని రాయడం మరి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నాకు ఒక ఫోటో తీయండి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒక జాతీయ రికార్డుగా నమోదు చేసినట్టు అధికారికంగా ప్రకటిస్తూ మరి ఈ రోజు మన అందశ్రీ అన్నగారు రావడం చాలా ఆనందదాయకం. అట్లాగే పొడుగు శ్రీనివాస నాయుడు గారు మన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కి వారు ఎనలేని సేవలు మనం అందిస్తున్నారు. మరి వారు ఒక చీఫ్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తూ నాకు ఒక రైట్ హ్యాండ్ గా ఈ రోజు వారు ఉండడం జరిగింది. వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ అవకాశాన్ని కలిగించిన అందశ్రీ అన్న గారికి అట్లాగే శ్రీనివాస నాయుడు గారికి సూర్యప్రకాష్ గారికి నా ప్రతిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.